పల్లె ప్రగతితో గ్రామంలో పండగ వాతావరణం నెలకొందని కొల్చారం మండల దుక్కాపూర్ సర్పంచ్ శివప్పగారి మాధవి శ్రీశైలం పంచాయతీ కార్యదర్శి స్వాతి ప్రియ అన్నారు. కొల్చారం మండలం దుక్కాపూర్ గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పారిశుద్ధ్య పనులు సర్పంచ్ మాధవి శ్రీశైలం ఆధ్వర్యంలో కొనసాగుతుండగా పనులను పంచాయతీ కార్యదర్శి స్వాతి ప్రియ పరిశీలిస్తున్నారు. అలాగే గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మహిళలకు ఇంకుడు గుంతలు నిర్మాణంపై సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో మదన్ రెడ్డి కృషి సహకారం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దొడ్ల ఆంజనేయులు, వార్డు ఉప సర్పంచ్ సత్యమ్మ, వార్డు సభ్యులు శారద, లావణ్య తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ గ్రామ పంచాయతీ దగ్గర పిచ్చి మొక్కలు తీవడం జరిగింది. స్కూల్ దగ్గర పిచ్చి మొక్కలు తీవడం జరిగింది. గత 13వ తారీఖు నుంచి వేస్తున్నాం, 18వ తారీఖు వరకు దుక్కాపూర్ విలేజ్ లో 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా డ్రైనేజ్ క్లీన్ చేయడము, చెత్తను సమాధానం చేయడము, అలాగే చెత్త పొదలు ముళ్ళ పొదలను తొలగించడం, ఏదైనా కూలిపోయిన ఇల్లు ఉంటే తొలగించడం జరిగింది. మరియు సిడిఎఫ్ నిధుల ద్వారా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 20 లక్షలతో డ్రైనేజీ దుక్కాపూర్ విలేజ్లో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ఆ 20 లక్షలతో ఇప్పుడు డ్రైనేజ్ అన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని నిధులు అవసరం ఉన్నాయి. ఆ ఎమ్మెల్యే సార్ను ఇంకో 10 లక్షలు 15 లక్షలు అడిగి ఆ డ్రైనేజీని కంప్లీట్ చేస్తామని కోరుకుంటున్నాను. ఓకే.